విశాఖ పోర్ట్ ట్రస్ట్ మత్స్యకారులకు ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తక్షణమే పరిష్కరించాలని మత్స్య పారిశ్రామికల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వలసెట్టి తాతాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్ దరి పోర్ట్ ట్రస్ట్ జీసీపీ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి తాతాజీ మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రాకముందు తమ పూర్వీకులు చేపల వేట చేసుకునే భూమిని 1933లో పోర్ట్ ట్రస్ట్ కి ఇచ్చారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి విసిటిపిఎల్ అనే భారత కంపెనీ స్థలములో వేట చేసుకునే వారమని, అయితే అక్కడ నుండి తమను మభ్యపెట్టి 2002లో 543 మందికి ఇల్లు ఇస్తామని, వేట చేసుకోవడానికి ఋషికొండలో 5 ఎకరాల భూమి ఇస్తామని, ఉన్నత విద్య ఇంటికో ఉద్యోగం ఇవ్వడంతో పాటు 543 మందికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి 25,000 మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం స్పందించి జీవనోపాధి కోల్పోయిన స్థానిక మత్స్యకారులకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం అధ్యక్షులు సురుకుల జయకుమార్, కార్యదర్శి చింతపల్లి అయ్యప్ప పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. నా పేరు వలసెడి దాదాజీ, శ్రీ మత్స్యపాల సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను అయ్యా. గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రాకముందు 1933లో పోర్ట్ ట్రస్ట్ రాకముందు కూడా మా తాత ముత్తాత వేట చేసుకునే భూమిది. గతంలో 1933లో పోర్ట్ ట్రస్ట్ వచ్చేటప్పుడు కూడా మా తాతలు భూమి భూసాయం చేసి ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్న జీసీబీ జెట్లో తర్వాత వేట చేసుకునేవారు. తర్వాత ఇక్కడ జీసీబీలో జపాన్ జెట్ రాగానే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న విసిటిపిఎల్ కంటిన్ టర్మర్ దగ్గర మేము వేట చేసుకునే భూమి అది. గతంలో అక్కడ భూమిలో నేవల్ ఒక షిప్పు కన్నాము కసలు వస్తే పోర్ట్ ట్రస్ట్ వారు ఏం చెప్పారు అయితే, అయ్యా ఈ భూమి మాది కాదు, ఫిషర్మెన్ కమ్యూనిటీది, మత్స్యకారులది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోమని అప్పట్లో చైర్మన్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పట్లో ఆ నేవలో కూడా మా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నారు, కట్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, గతంలో 2002లో ఇదే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఇక్కడ మళ్ళీ పర్పస్ జెట్టి కడుతున్నాం, మీ ప్రజలకి మంచి జీవనోపాధి కల్పిస్తాం, మనిషికి ఉద్యోగం ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మబ్బిపిచ్చి మోసగించి ఈరోజు అప్పట్లో మా తాతల ముత్తాకి చదువు చెంది లేకపోవడం వల్ల మాట వాక్చర్యంతో మంచితనంగా మోసగించి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని అక్కడ కోస్టల్ బేకరీ క్యాంటీన్ పంపించారండి. ఈ రోజు కూడా అప్పుడు కూడా పోర్ట్ ట్రస్ట్ ఏం చెప్పారంటే 543 మందికి కూడా మేము జీవనోపాధి నిలబెడతాం, డబ్బులు ఇస్తాం. అప్పట్లో 100 పోర్ట్ ట్రస్ట్ ఏం చెప్పారంటే 543 మందికి కూడా మేము జీవనోపాధి నిలబెడతాం, డబ్బులు ఇస్తాం. అప్పట్లో 100,000 రూపాయలు ఇస్తానని చెప్పిన పోర్ట్ ట్రస్ట్ 25,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. అప్పట్లో 60 సెంట్లు భూమి ఇస్తామని పోర్ట్ ట్రస్ట్, ఈ రోజు వరకు కూడా భూమి ఎక్కడ ఉంది కూడా తెలియట్లేదు. గతంలో అడిగితే 2x1 సర్వే నంబర్ అక్కడ రుచుకొండ వారు ఉందని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఎందుకు కనబడలే, ఈ రోజు వరకు కూడా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ భూమిని మాకు ఇవ్వాలి, అలాగే మాకు ఇస్తున్న 100,000 రూపాయల బ్యాలెన్స్ ఉన్న 75,000 రూపాయలు కూడా ఇవ్వాలి, అలాగే మా గతంలో ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, మాకు జీవనోపాధి నిలబడతాని ఉద్యోగాలు కూడా మాకు ఇస్తున్న పోర్ట్ ట్రస్ట్ కంపల్సరీ మాకు ఇవ్వాలి. ఇవ్వలేని పక్షాన ఈ ఉద్యమం ఇంకా గట్టిగా చేస్తామని సభాముఖం తెలుపుతున్నాం. రానున్న రోజు ఏ విధంగా చేస్తామో మా మర్చిగలని మాకే తెలియదు సభాముఖం తెలుపుకుంటాం. దయించి ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళని, అయ్యా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు మీరు మేము అనుబంధంగా ఉన్నాం, ఈ రోజు వరకు కోస్టల్లో అనేది ఒక సెక్యూరిటీ అనేది ఆర్మీ ఒక మత్స్యకారుడు మీరు ఎక్కడికి వెళ్ళా సరే అటువంటి మత్స్యకారుని ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారయ్యా, ఈ రోజు వరకు జీవనోపాధి లేకుండా బయటకు పంపించి అనేకమైన కంపెనీలు తెచ్చుకొని ఎవరెవరి ఉద్యోగాలు వేసుకొని ఈరోజు స్థానిక మత్స్యకారులు జీవనోపాధి లేకుండా చేస్తారు. ఇది మీకు సమంజసమేనా, మీకు న్యాయమేనా అడుగుతున్నా. ఈ రోజు వరకు కూడా మేము కోరుకున్నది ఒకటే, ఇప్పుడు కూడా మేము కోరుకున్నది ఒకటే, మీరైనా సరే వచ్చి గతంలో ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి, ఆ 5 ఎకరాల భూమి ఎక్కడ ఉందో మీ ద్వారాగా
మీ శిలాపాలకం కట్టించుకుంటాం, మీరే ఇవ్వండి. అలాగే గతంలో ఇచ్చిన హామీలు ఉద్యోగాలు ఎలాగ ఇస్తున్నారు దాని బదులు కూడా మాకు తెలియచేయాలని ఈ సభాభంగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన నా ప్రెసిడెంట్కి, సెక్రటరీ, నా కంపెనీ నెంబర్, నా కులానికి, అలాగే మీడియా సోదరులకి, పత్రికా విలేకరులకు అందరికీ నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి.